దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. ఉదయాన్నే 7 గంటలకు ప్రారంభం కావడంతో అంతకంటే ముందే ఓటేసేందుకు బారులు తీరారు జనం. నాలుగో దశలో 9 రాష్ట్రాల్లో మొత్తం 72 లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్రలో 17, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 13, బెంగాల్ 8, మధ్యప్రదేశ్ 6, ఒడిశా 6, బీహార్ 5, జార్ఖండ్ 3, జమ్మూకాశ్మీర్లో 1 నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో దశ ఎన్నికల పోలింగ్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి నాలుగో దశ పోలింగ్ ఎలా సాగుతోంది అక్కడ? సుమిత్ర, 9 గంటలుగా వస్తుంది. మొదటి 2 గంటలు కూడా కొద్దిగా మందకొడిగా పోలింగ్ జరిగినట్టు సమాచారం తెలుస్తుంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకైతే బీహార్లో అత్యధికంగా పోలింగ్ దాదాపు పోలింగ్ పర్సంటేజ్ 9 గంటలకు ఎలక్షన్ కమిషన్కి అందిన సమాచారం మేరకు 9 గంటల వరకు 7.5% బీహార్లో అత్యధికంగా పోలైంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ నియోజకవర్గంలో, అనంతనాగ్ ఒకే పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటికి 3 దఫాలుగా జరుగుతుంది. అంటే ఒకే నియోజకవర్గంలో 3 విడివిడి ఫేజులు అక్కడ ఉన్న సునిశ్చిత పరిస్థితులను దృష్ట్యా పెట్టడం జరిగింది. అక్కడ ఇప్పటి వరకు కూడా 7.7% మాత్రమే పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో 11 శాతానికి పైగా, వెస్ట్ బెంగాల్లో 5 శాతం వరకు, ఉత్తరప్రదేశ్లో 6 శాతం వరకు, ఒరిస్సాలో 4 శాతం వరకు కూడా పోలింగ్ జరిగినట్టుగా తాజాగా ఎన్నికల కమిషన్ ఇస్తున్న సమాచారం. ఈ ఎన్నికలు, నాలుగవ దశ ఎన్నికలు ఇక నుంచి భారతీయ జనతా పార్టీకి అత్యంత క్రూషియల్ గా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నాలుగవ దశలో జరిగే 72 నియోజకవర్గాల్లో 71 నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలోనూ, అనంతనాగ్ నియోజకవర్గంలో కూడా ఒక దఫా పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ 72 నియోజకవర్గాల్లోనూ భారతీయ జనతా పార్టీ గెలిచిన స్థానాలు, 2014లో గెలిచిన స్థానాలు 56 ఉన్నాయి. అంటే దాదాపుగా 80 శాతం వరకు కూడా స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుంది. కాబట్టి ఈ ఫేజ్లో బీజేపీ ఎన్ని స్థానాలు అదనంగా గెలుచుకుంటుంది, వాటిని నిలబెట్టుకోగలుగుతుంది అన్న దానిపైన ఆధారపడే 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉంటాయనేది చాలా స్పష్టంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే 302 నియోజకవర్గాలు పూర్తయిపోయాయి. ఈ 71 నియోజకవర్గాలు కూడా పూర్తయిపోతే కనుక దాదాపుగా 65% పోలింగ్ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో అత్యధికంగా ఈ ఫేజ్లో 17 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అత్యధిక మంది ఫిల్మ్ స్టార్లు, హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ అంతా కూడా నిలబడ్డ ప్రాంతం ఇది. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షురాలు పూనం మహాజన్, అలాగే మాజీ కేంద్ర మంత్రి సునీల్ దత్, ప్రముఖ సినీ నటుడు సంజయ్ దత్ సోదరి ప్రియాదత్ కూడా వారిద్దరూ ముఖాముఖి పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సినీ నటి ఊర్మిళ మొట్టమొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆవిడ కూడా తమ అదృష్టాన్ని పరిశీలించుకోబోతుంది. మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా కూడా ముంబై నుంచే పోటీ చేస్తున్నారు. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పోలింగ్ అత్యంత కీలకంగా భావించాల్సి ఉంటుంది. అటువంటి మహారాష్ట్ర ముంబై ప్రాంతాల్లో కొంత మందకొడిగా పోలింగ్ జరుగుతుంది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులంతా కూడా ఒకరొకరుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఊర్మిళ, ప్రియాదత్, పూనం మహాజన్ వీరంతా కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును అభ్యర్థులు కూడా వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఈ ఫేజ్ నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనయుడు అభినవ్ మొట్టమొదటిసారి తన రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో కూడా కమల్నాథ్ తనయుడు, ముఖ్యమంత్రి కొడుకు నకుల్ నాథ్, ఆయన కూడా చింద్వారా నియోజకవర్గం నుంచి, కమల్నాథ్ దాదాపుగా 9 పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన తన నియోజకవర్గం నుంచి తనయుడిని పోటీలో నిలబెట్టిన ఆసక్తి కొనసాగుతూ ఉంది. బీహార్లో బేగుసరాయ్ నియోజకవర్గం జేఎన్యూ లీడర్ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ పోటీగా గిరిరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటివరకైతే ప్రశాంతంగానే ఉందన్నది ఎన్నికల కమిషన్ సమాచారం. సుమిత్ర, రైట్.